రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గత 4 రోజుల నుండి భారీ వర్షాలు పడటంతో గ్రామాల్లో చెరువులు నిండుకుండలా మారాయి. బోయినపల్లి మండలంలోని విలాసాగర్ నర్సింగపూర్ కోరెం స్తంభంపల్లి చెరువులు నిండి మత్తల్లు దుంకుతున్నాయి. స్థానిక తహసీల్దార్ దారప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్లు నిండిన చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వేములవాడ బోయినపల్లి ప్రధాన రహదారిపై ఉన్న గంజివాగు పైనుండి పొర్లటంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా స్తంభంపల్లి సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్లు యువత సహాయంతో ప్రయాణికులను దాటవేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎస్ఐలు మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలెవరూ వాగుల వద్దకు వెళ్లవద్దని, అలాగే చెరువులు మత్తలు దుంకే వద్ద సెల్ఫీలు తీసుకోవద్దని, మత్స్యకారులు వాగుల ఉధృతం ఎక్కువగా ఉన్నందున చేపల వేటకు వెళ్లవద్దన్నారు. బోయినపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈ కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక వాగులు చెరువులు పూర్తిగా నిండినవి. వాగులు కూడా ఓవర్ఫ్లో ఫ్లోగా ప్రవహిస్తున్నవి. ఇవాళ స్తంభంపల్లి దగ్గర ఉన్న స్తంభంపల్లి గ్రామానికి సంబంధించిన చెరువును సందర్శించడం జరిగింది. ఇక్కడ వాటర్ ఎక్కువై మత్తలు దుంకుతున్నవి. అదేవిధంగా ఈ చెరువుకు రైట్ సైడ్లో ఉన్న కట్ట కొద్దిగా వీక్గా ఉండడం ద్వారా స్తంభంపల్లి సర్పంచ్ గారు కరుణాకర్ ముందే పూనుకొని వాళ్ళ యూత్ సభ్యులతోటి ఈ మత్తడికి సంబంధించిన కొద్దిగా లెవెల్ను తగ్గించడం జరిగింది. దాంతో మనకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇంకెన్ని వాటర్ వచ్చినా కూడా కట్టకి ఇబ్బంది కాకుండా పోయే వీలు కల్పించినారు. సంతోషం. ఇక్కడ ఎవరైనా ప్రజలు ఎక్కడైనా కూడా వరదలు ఎక్కువ వస్తున్నాయి కనుక ఈ కొద్ది రోజుల పాటు ఎవరు చేపలు పట్టడానికి పోకుండా ఉండవలేను. అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నట్లయితే ఎవరు కూడా సాహసం చేసి రోడ్డును ఇటు నుంచి అటువైపు దాటకుండా ముందు జాగ్రత్తలుగా తీసుకొని అందరు క్షేమంగా ఉండాలని బోయినపల్లి మండలంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఇంకా రాష్ట్రం మొత్తం లేకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతూ ఉన్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడం జరుగుతుంది. నిజంగా మన మండలంలో చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మనకు 46.2 మీటర్ల ఎంఎం వర్షపాతం ఈరోజు నమోదు కావడం జరిగింది. దీనితో మన మండలంలో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, అన్నీ కూడా మనకి కావాల్సినంత మేరకు అవన్నీ కూడా నిండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మత్తడి పడి కూడా అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ ఉన్నటువంటి వర్షపాతాన్ని కానీ వర్షాన్ని కానీ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎవరు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటాం. అదేవిధంగా ఎవరు కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో మత్తడి పడుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి మత్తడి దగ్గర ఫోటోలు దిగడం కానీ అక్కడికి వెళ్ళి కుటుంబాలతో వెళ్ళడం కానీ దయచేసి చేయకండి చెప్తున్నాం. ఎందుకంటే ఏదన్నా జరగడం జరిగితే కనుక మీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. అట్లాగనే అందరూ కూడా సెల్ఫీలు తీసుకోవడానికి కానీ అన్ని చోట్ల పోతూ ఉన్నారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ రాబో సూచనని, గవర్నమెంట్ ఇచ్చే సూచనని పాటిస్తూ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలా వద్దా నిర్ణయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ బోయినపల్లి మండలం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.